ఈ రోజు ఈ పెద్ద మనుషులు మాట్లాడతారు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైవ్, ఇదే దుష్ట చతుష్టయం. ఈరోజు రంధ్రాలు వెతికే కార్యక్రమం చేస్తారు, మంచి చేస్తా ఉన్నా కూడా దాన్ని అబద్ధాలు చెప్పి వక్రీకరించే కార్యక్రమం చేస్తారు. ఇటువంటి వారికి మనకు మధ్య తేడా ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకటే విన్నపం చేసుకుంటా ఉన్నా, జగన్ మీ బిడ్డ, రైతుల తరపున నిలబడే మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒక మాదిరి, ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండో మాదిరిగా మరో మాదిరిగా ఉండేవాడు కాదు మీ బిడ్డ. నిజాయితీ ఉంది మీ బిడ్డకు, నిబద్ధత ఉంది మీ బిడ్డకు. ఏది చెబుతాడో అదే చేస్తాడు జగన్ అని చెప్పి ఇటువంటి మంచి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రబోధగా మోసం చేసుకుని కూడా ప్రశ్నించిన ఈ పెద్దోళ్ళంతా కూడా ఈరోజు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు అంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను. అసలు వ్యవసాయం గురించి మాట్లాడే అర్హతగా వీళ్ళకు ఉందా అని చెప్పి ఒక్కసారి రైతులను తప్పించుకు తిరుగుతా ఉన్నాడు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే విపరీతమైన ప్రేమ చూపించాడు. ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పకుండా ఉన్న ఈ దత్తపుత్రుడు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పకుండా ఉన్నాడు. ఇదే దత్తపుత్రుడిని కూడా ఈ విషయాలను వేదాలను కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అక్కడే ఆర్బీకే, అక్కడే అదే గ్రామంలో ఈ క్రాప్ బుకింగ్ చేస్తారు. ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన వెంటనే అందరికీ కూడా రిసీట్లు ఇచ్చి అందరికీ కూడా పంట ఇన్సూరెన్స్ దగ్గర కూడా తెచ్చిన ఇన్సూరెన్స్ సొమ్ము రైతన్నల చేతుల్లో పెట్టే గొప్ప ఇన్సూరెన్స్ పథకాన్ని ఈ రోజు రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంది. రైతన్నలు ఒక్క రూపాయి ఉంటే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం రాకుండా జరుగుతూ ఉంది అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా గోదావరి డెల్టాతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమకు